ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. యమునా నదికి గంటకు గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రస్తుతం 207.49 మీటర్ల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. హర్యానాలోని హత్నికున్ బ్యారేజ్ నుంచి భారీ మొత్తంలో వరద నీటిని యమునా నదిలోకి అక్కడి అధికారులు విడుదల చేస్తున్నారు. దాదాపు 150,000కు పైగా క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి నదిలోకి విడుదల చేశారు. మరోవైపు యమునా నది ప్రమాద స్థాయి మించి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 12 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. యమునా నదికి గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుంది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రస్తుతం 207.49 మీటర్ల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతుంది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి భారీ మొత్తంలో వరద నీటిని యమునా నదిలోకి అక్కడి అధికారులు విడుదల చేస్తున్నారు. దాదాపు 150,000కు పైగా క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి నదిలోకి విడుదల చేశారు. మరోవైపు యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 12 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. Vous